ఇలకు దొరికిన వరమన్నారు ప్రణబ్. ఇండియన్ నేవీ ఉద్యోగ నియామకాల్లో కరీంనగర్లోని తేజస్ డిఫెన్స్ అకాడమీ ప్రభంజనం సృష్టించింది. తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 12 మంది విద్యార్థులు నేవీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. ఎంఆర్ విభాగంలో 6గురు, ఎన్ఎంఆర్ విభాగంలో 6గురు ఉద్యోగాలు పొందారు. 2015 సెకండ్ బ్యాచ్లో శిక్షణ తీసుకున్న 37 మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఉద్యోగాలు సాధించారని తేజస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 12 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎంఆర్ ఎన్ఎంఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరు మార్చి నెలలో నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో పాల్గొని రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై కాగా గత నెల 27న ప్రకటించిన తుది ఫలితాలలో ఆల్ ఓవర్ ఇండియా మెరిట్ లిస్టులో స్థానం సంపాదించి ఉద్యోగాలు పొందడం జరిగింది. గత నెలలో ఎస్ఎస్ఆర్ ఏఏ ఉద్యోగాలకు 25 మంది, ఇప్పుడు 12 మంది. మొత్తం మా అకాడమీ నుంచి 37 మంది విద్యార్థులు నేవీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. 8 నుంచి 14 వరకు మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ కలదు. ఆసక్తి గల యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కరీంనగర్ లో తేజ్ డిఫెన్స్ అకాడమీలో నేను 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నేవీలో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కోచింగ్ ఇచ్చిన తేజ్ డిఫెన్స్ అకాడమీకి ఎప్పుడు రుణపడి ఉంటానని. ఇప్పుడు April 14th రోజు నేను ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాశాను, అందులోనే సెలెక్ట్ అయ్యాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తేజస్ డిఫెన్స్ అకాడమీకి చాలా రుణపడి ఉంటాను. అలాగే డైరెక్టర్ సార్కి కూడా నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ వైద్యం ఆరోగ్యం ఉంటుంది. స్టెవితాస్ ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. మెడిఫిట్ ధరించండి, నొప్పిని వదిలించుకోండి.